బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. T20 క్రికెట్ మ్యాచ్పై హెచ్సిఏ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 25 వరకు ఫిజికల్గా టికెట్లు స్పీకర్కు లేవు అని చెప్పింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జింకానా గ్రౌండ్స్లో టికెట్లు ఈమెయిల్ నిర్ధారణ లేదా ప్రభుత్వం ఆమోదించిన ఐడితోనే రుజువు చేసుకోవాలని తెలిపింది. ఫోటో కాపీని కౌంటర్లో సమర్పించి టికెట్ తీసుకోవాలని హెచ్సిఏ తెలిపింది. ఆఫ్లైన్లో టికెట్లు జింకానా గ్రౌండ్స్లో అందుబాటులో లేవని హెచ్సిఏ తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి, హెచ్సిఏ ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సుజాత, నిన్న జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు నుండి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు టికెట్లను ఎవరైతే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నారో, ఆన్లైన్ లో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళను, కొనుగోలు చేసినటువంటి వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇచ్చే విధంగా ఒక ప్రణాళిక రూపొందించి ఆ పద్ధతి ప్రకారమే జింకానా గ్రౌండ్స్ లో ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇచ్చేటట్టు ఒక ప్రకటన విడుదల చేసి చేయడం జరిగింది. ఆఫ్లైన్ లో ఎవరైతే టికెట్ల కొరకు వస్తున్నారో వాళ్ళందరూ కూడా టికెట్లు లేవని చెప్పేసి హెచ్సిఏ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఈ నెల 25 తారీఖు నాడు ఇండియా ఆస్ట్రేలియా మధ్యన సాయంత్రం 7 గంటలకు జరిగేటువంటి T20 మ్యాచ్ కి సంబంధించినటువంటి వారు ఆ రోజు ఫిజికల్ గా టికెట్లు తీసుకునేంత వరకు వాళ్ళకు ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే వాళ్ళకు ఫోటో కాపీని సబ్మిట్ చేసి ఏదైనా ప్రభుత్వ ఐడిని చూపించి టికెట్లు తీసుకునే విధంగా 25 తారీఖు వరకు అయితే ఒక సమయం కేటాయించింది. దీంతో పాటుగా ఇప్పటికైతే ఆఫ్లైన్ లో ఎవరైతే వస్తుందో వాళ్ళందరికీ టికెట్ లేవని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన విడుదల చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో ఇప్పటికే హైకోర్టు కూడా వాళ్ళు కేసులు కూడా బుక్ అవడం జరిగింది. దీంతో పాటుగా ఈ ముగ్గురు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి హజారుద్దీన్ వాళ్ళకి అందరికి కూడా క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరికి కూడా ఒక నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉన్నది. దీంతో ఇప్పటికైనా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రజలందరూ వాపోతా ఉన్నారు. ఇది ఇప్పటికీ ఈ సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో 6 అస్వస్థతకు గురై యశోద హాస్పిటల్ కు పోవడం ఇది తీవ్ర దిగ్భ్రాంతికి లోన్ చేసినటువంటి అంశం. ఎన్నడ లేని విధంగా జింకానా గ్రౌండ్స్ లో ఒకే ఒక్క కౌంటర్ ఏర్పాటు చేసి టికెట్లు ఇవ్వడంతో ఈ సంఘటన జరిగింది. ఎప్పుడూ లేదు, 4 సంవత్సరాల తర్వాత ఇలాంటి మ్యాచ్ నిర్వహించడంతో బీసీసీఐ ఇచ్చినటువంటి అవకాశాన్ని హెచ్సిఏ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని చెప్పేసి ఇటు రాష్ట్ర క్రీడా సంఘం కూడా, క్రీడా మంత్రి కూడా నిన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళతోటి మాట్లాడినట్టు తెలుస్తా ఉన్నది. దీంతో ఇప్పటికైనా ఇది క్రికెట్ అసోసియేషన్ కంట్రోల్ లో లేకపోతే అంతర్గత గొడవలతోటి ఇలాంటి సంఘటనలు జరిగితే భారతదేశంలో హైదరాబాద్ కు ఉన్నటువంటి హెచ్సిఏకు చెడ్డ బీసీసీఐలో చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే గత సంవత్సరం కూడా ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించుకోవడానికి అవకాశం లేదు. 4 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఇట్లా సద్వినియోగం చేసుకోకుండా టికెట్ల పెరుగుదల జరిగినటువంటి ఈ గందరగోళంతో చెడ్డ పేరు అయితే వచ్చింది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఇటు క్రీడా మంత్రిత్వ శాఖ కానీ అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆయా క్రీడాభిమానులు కూడా ఆధారోగ్యం సంబంధిత ఎవరైతే ఉన్నారో క్రికెట్ మీద తీవ్రమైనటువంటి ఆసానాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు సుజాత. రాంబాబు, ఈరోజు అజారుద్దీన్ ఈరోజు 3 గంటలకు ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారని తెలుస్తోంది, ఆయన అసలు దీని గురించి మాట్లాడే అవకాశం ఉందా? అంటే నిన్న ఏదైతే జరిగిందో సంఘటన, 14 తారీఖు నుండి టికెట్లు ఇస్తామని చెప్పినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 17 తారీఖు నుండి టికెట్ కౌంటర్ ఓపెన్ చేసినా గానీ ఫిజికల్ గా గతంలో ఎప్పుడైతే బ్యాంకులో గానీ లేకపోతే మీ సేవల ద్వారా తదితర కేంద్రాలు 4 చాలా కేంద్రాలను ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా టికెట్లు తీసుకున్నటువంటి వాళ్ళ అభిమానులు, కానీ ఈసారి కేవలం జింకాన గ్రౌండ్ లోనే క్యూ లైన్లు ఏర్పాటు చేసి టికెట్లు తీసుకునేందుకు అవకాశం కల్పించడంతో భారీ ఎత్తున ప్రేక్షకులు రావడంతో దీంతో పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడి అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆఫ్లైన్ లో టికెట్లు అనేసరికి నిన్న కాస్త ఇబ్బంది జరగడంతో 6 కూడా అస్వస్థత జరిగింది. కాబట్టి దీనిపైన ఇప్పటికైనా హెచ్సిఏ వాళ్ళు మేల్కొనకపోవడంతో దానిపైన ఇప్పుడు ఒకవైపు ప్రభుత్వం కూడా స్పందించింది, అదేవిధంగా పోలీసులు కూడా చాలా రియాక్ట్ కావడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితిని కల్పించినటువంటి హెచ్సిఏ వైఖరిని తప్పుపట్టారు. కాబట్టి దీనిపైన జరిగినటువంటి సంఘటన దానికి సంబంధించి హైదరాబాద్ లో జరిగేటువంటి ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ కి సంబంధించినటువంటి అంశంలో తదుపరి 25 తారీఖు నాడు జరిగేటువంటి మ్యాచ్ కు సంబంధించినటువంటి అనేక అంశాలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా హజారుద్దీన్ అయితే ఆ సమావేశాన్ని కూడా సాయంత్రం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది సుజాత. ఓకే రైట్, థ్యాంక్ యూ రాంబాబు. జాతీయ